ఇందాకెవరో బెల్ కొడితే కిందకి వచ్చి చూసాను. అప్పుడు సేల్స్ వాళ్ళు ఉన్నారు. అగ్గిపెట్టలు కొవ్వొత్తులు అమ్ముతాం అన్నారు. ఇవి అలాంటివి కొని ఇల్లు కాదు అని పంపించేశాను. ఆ తర్వాత మీరు వచ్చారని నిజంగా నాకు తెలియదు. మీ మీద ఒట్టు. సేల్స్ వాళ్ళు గేటు దాటి లోపలికి ఎలా వచ్చారు? గేటు దగ్గర వాచ్మెన్ అన్న లేడు కదా మావయ్య, గేటు తీసుకుని వచ్చుంటారు. మహా పదే పదే బెల్ కొట్టింది కదా, అప్పుడెందుకు తీలేదు? మళ్ళీ ఆ సేల్స్ వాళ్ళే వచ్చారు అనుకున్నాను. సేల్స్ వాళ్ళు అన్నిసార్లు బెల్ ఎందుకు కొడతారు? వాళ్ళు అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు అమ్ముకోవడానికి ఎన్నిసార్లైనా బెల్లు కొడతారు చిన్న మామయ్య. సేల్స్ వాళ్ళు అన్నిసార్లు బెల్ కొడతారని నీకెలా తెలుసు? ఎక్కడైనా సేల్స్ గర్ల్ గా పనిచేసావా? నేను టైలరింగ్ చేస్తున్నప్పుడు ఇల్లు ఇల్లు తిరిగి బట్టలు కుడతాను అని అడిగాను కదా అత్తయ్య. మీ ఫ్రెండ్ ఇంటికి కూడా వచ్చాను. నువ్వు తెలిసి చేస్తున్నావో తెలివిగా చేస్తున్నావో కానీ తప్పు చేస్తున్నావు. నేను అరగంట సేపు బయట నిల్చొని ఆపకుండా బెల్ కొట్టాను, అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావురా? అప్పుడు మామ భోజనం చేస్తున్నారు అత్తయ్య. మామ కోసం నేను పెసలుగా చాలా కర్రీలే చేశాను. మామ భోజనము అమృతంలా ఉంది అంటే కొసరి కొసరి పట్టించాను. కడుపు నిండా తిన్నారు. మేం బయట వెయిటింగ్ చేస్తుంటే మీరు లోపల ఈటింగ్ చేస్తున్నారా? అరే వెయిటింగు ఈటింగు రైమింగు టైమింగు బాగుంది చిన్నతయ్య. నీకు అలాగే ఉంటుంది. మహాను బయట నిల్చోబెట్టి చాలా పెద్ద తప్పు చేశావు. మహావదన ఎప్పుడు దేనికి వెయిట్ చేయలేదు, అలాంటిది నువ్వు వెయిట్ చేయించావు. ఇంతకీ సీతని పొగిడారా తిట్టారా బావా? భార్య మోజులో పడి బయట ఏం జరుగుతుందో నీకు తెలియకుండా పోతుంది రామ్. ఈ సీత మాయలో పడి కన్న తల్లి లాంటి నన్ను కష్టపెట్టావు. అరగంట సేపు బయట నిల్చొని నిల్చొని నా కాళ్ళు బెల్ కొట్టి కొట్టి నా చేతులు నొప్పులు పుట్టాయి. సారీ పిన్ని, మీరొచ్చారని తెలియక జరిగిన తప్పిది. ఇంకోసారి ఇలా జరిగితే నేను సహించను రామ్. అలా చేసింది సీతైనా నువ్వైనా క్షమించను. బెల్లు కొట్టి కొట్టి మీ చేతులు నించుని నించుని మీ కాళ్ళు నొప్పులు పుట్టాయా? ఆ నొప్పులు తగ్గేలా మీ కాళ్ళు పట్టనా? వద్దులే అత్తయ్య, మళ్ళీ మీ ఒంటి మీద చెయ్యి వేశానని పేలవుతారు. ఏంటే
నాతోనే వెటకారమాడుతున్నావా? అయ్యో లేదత్తయ్యా, పెళ్లికి ముందు నా చెయ్యి మీ చెంపను జస్ట్ అలా తాకినందుకే నా మీద పగ పెంచుకున్నారు కదా, ఆ దగ్గరతొచ్చి ఆగిపోయాను. ఆ ఒక్క తప్పు వల్లే నీ జీవితం తలకిందులు కాబోతోంది. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ముందు ముందు నువ్వే చూస్తావు. నేను ఎప్పుడో చూడటం కాదు, మీకు ఎప్పుడే చూపిస్తున్నాను. ఏంటి చుక్కలత్తయ్యా? స్టార్స్ ఏం మాట్లాడుతున్నావు? మొదటిసారి బెల్ మోగినప్పుడే వచ్చింది మీరు అని నాకు తెలుసు. అంటే నిజంగానే కావాలని చేసావా? అవునత్తయ్యా. ఎందుకే, ఎందుకు నన్ను అరగంట సేపు బయట నిల్చోబెట్టావు? ఎందుకు? నేను మిమ్మల్ని ఒక్క అరగంట మాత్రమే బయట నిల్చోబెట్టినందుకు ఇంతలా ఫీల్ అయితే మరి మీరు నన్ను 24 గంటలు బయట నిల్చోబెట్టారు. అరగంట ఎక్కడా, 24 గంటలు ఎక్కడా? ఎంత తేడా ఉంది అంటే, అప్పుడు నేను అలా చేశానని ఇప్పుడు నువ్విలా చేశావా? అంతేగా. ఈ విషయం రామ్ కి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలీదు, వెళ్ళి చెప్పండి. ఒరే రామ్, నీ పెళ్ళాన్ని నేను 24 గంటలు బయట నించోబెట్టాను, అందుకని అది నన్ను 1/2 గంట సేపు బయట నించోబెట్టింది అని చెప్పండి. చెప్పలేరు కదా, ఎందుకంటే తప్పు మీ వైపు ఉంది, అది కూడా పెద్ద తప్పు. నేను చేసింది చాలా చిన్న తప్పు. నా మామ నా వైపే ఉంటాడు. మెల్లమెల్లగా రామ్ని నీ బుట్టలో వేసుకుంటున్నావు కదూ. అయ్యో రామా, బుట్టలో వేసుకోవడానికి ఆయన ఏమైనా చాప పిల్ల అత్తయ్యా? అయినా మావయ్యను మీరు బుట్టలో వేసుకున్నారా ఏంటి? హద్దులు దాటి మాట్లాడుతున్నావు. నా సహనపు హద్దుల్ని ముందు చెరిపేసింది మీరే అత్తయ్యా. మీరు మంచిగా ఉన్నారని నేను కూడా మంచిగానే ఉన్నాను. మీది నటన అని తెలిసాక నేను నటించడం మొదలు పెట్టాను. మీరు నాకు ఏదైతే చేస్తారో నేను మీకు అదే చేస్తాను. నేను బయటపడ్డా మీరు పడేలానే చేస్తాను. దీన్నే మా పల్లెటూరి భాషలో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని అంటారత్తయ్యా. వస్తే సీత, నా గురించి తెలియక నాతో పెట్టుకుంటున్నా, అతి త్వరలోనే నిన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేసి మీ యొక్క మధుమితను నా కోడలుగా తెచ్చుకుంటాను.
మధు మధు ఏంటి సూర్య నీకు గుడ్ న్యూస్ మధు నేను ఇప్పుడే ఒక మార్కెటింగ్ జాబ్ కి ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నాను ఇంటర్వ్యూ చాలా బాగా చేశాను గ్యారెంటీగా జాబ్ వస్తుంది నిజమా సూర్య అవును ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే మధు నెల నెల సాలరీ వస్తుంది ఖర్చుల కోసం అన్నయ్య ఉదిన్ల దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు నేను జాబ్ లో జాయిన్ అవగానే సాలరీ అడ్వాన్స్ తీసుకుంటాను మనం వేరే ఇల్లు తీసుకుందాం అన్నయ్య ఉదిన్లకు ఇంకెన్నాళ్ళని భారంగా ఉంటాం అవును సూర్య ఇప్పటికే మనం వాళ్ళకి చాలా బర్డెన్ ఇచ్చాం ఇంకా ఇబ్బంది పెట్టకూడదు జాబ్ రాలేదన్న ఫ్రస్ట్రేషన్ లో నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను మధు చాలా బాధ పెట్టాను ఐమ్ సారీ మనలో మనకి సారీ లేంటి సూర్య ఇన్కమ్ లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు తెలుసు నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను నేనే నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు అనకూడని మాటలన్నీ అన్నాను ఐమ్ సారీ మధు అదంతా మర్చిపో సూర్య ఇక నుంచి మనం హ్యాపీగా ఉందాం మన అసలైన లైఫ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారా మీరు సంతోషంగా ఉండకూడదని గొడవలు పడి విడిపోవాలని మహాలక్ష్మి మేడం చెప్పింది మిమ్మల్ని ఎలా ఆనందంగా ఉండనిస్తాను ఏంటి మీరు మాట్లాడేది దయచేసి ఇంకోసారి అలా మాట్లాడొద్దు అవును పేపర్లో ఆ ఫోటో పడింది అది మా తోడికోడలు మధుమిత తన చెల్లెలి మొగుడు రామ్తో కలుసున్న ఫోటోనే అయితే ఏంటంట ఆ ఫోటో గురించి తప్పుగా మాట్లాడొద్దు అందులో తప్పు లేదని కాదు మీకసలు విషయం తెలుసా మధుమిత మా మరిది సూర్యని పెళ్లి చేసుకోవడానికి ముందు సీతమొగుడు రామ్నే పెళ్లి చేసుకోవాల్సింది కానీ ఆ పెళ్లి జరగలేదు సీతేమో రామ్ని పెళ్లి చేసుకుంది మధుమిత మా సూర్యని పెళ్లి చేసుకుంది ఏంటి ఫోటోలో రామ్ మధుమిత పక్కపక్కనే ఉండడం ఎందుకంటున్నారా అది అనుకోకుండా తీసిన ఫోటో అండి అంత మాత్రానా రామ్కు మధుమితకు సంబంధం అంటగట్టేస్తారా అవును సూర్య కంటే రామ్ అన్ని విధాలా గొప్పవాడు అందగాడు డబ్బున్నవాడు అంత మాత్రానా మధుమిత సూర్యని వదిలేసి రామ్ దగ్గరికి వెళ్ళిపోతుందా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇలాంటి మాటలు చెప్పడానికే అయితే మళ్ళీ ఫోన్ చేయొద్దు నా తోడికోడలు మధుమిత నిప్పు తను ఏ తప్పు చేయదు ఉంటాను బాయ్ ఎవరో ఫోన్లో తప్పుగా మాట్లాడుతున్నారు ఆ మాటలు నువ్వేం పట్టించుకోకు సూర్య ఎంత మర్చిపోదాం అనుకున్నా ఇలా పదే పదే మీ ఇద్దరి గురించి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రస్తావన వస్తూనే ఉంది మధు ఆ న్యూస్ పేపర్లో ఫోటో బాగా స్ప్రెడ్ అయింది ఊళ్ళో చాలా మంది దాని గురించే మాట్లాడుకుంటున్నారు ఎదురుపడ్డప్పుడు అడుగుతున్నారు ఏం చెప్పాలి మనం తప్పు చేయనప్పుడు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సూర్య తలదించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు నువ్వు ఇంట్లోనే ఉంటావు నీకిలాంటివన్నీ ఎదురు కావు కానీ నేను బయట తిరగాలి అడుగడుగునా ఈ మాటలే వినబడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కడ తప్పు జరిగిందో తెలీదు ఎవరు తప్పు చేశారో తెలియడం లేదు
సారీ మధు, ఫోన్లో మాట్లాడుతున్న మాటలు మీకు వినిపించాయా? పేపర్లో పడిన ఫోటోలు చూసి తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి రామ్కు నీకు ఏంటి సంబంధం అని అడుగుతుంటే అలాంటిదేం లేదని చెప్పాను మధు. పాపిష్టి మనుషులు, వాళ్ళు మంచికంటున్నారో చెడుకంటున్నారో తెలీదు కానీ పేపర్లో ఫోటో చూసి నువ్వు రామ్ జంటగా చాలా బాగున్నారు అంటున్నారు. మీ ఇద్దరికి పెళ్ళై ఉంటే బాగుండు, ఈడు జోడు బాగుంది అని అంటున్నారు. అనవసరంగా మధుమిత సూర్యని పెళ్లి చేసుకుని తప్పు చేసింది, అదే రామ్ని చేసుకొనుంటే చాలా బాగుండేది అంటున్నారు మధు. సర్లే, నోరున్న వాళ్ళు ఏవేవో అంటారు, అవన్నీ నువ్వు పట్టించుకోకు. కాకపోతే ఆ ఫోటో వల్ల నువ్వు సూర్య ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఆ ఇంటి కోడలివయ్యుంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చుండేవే కావు. రామ్ భార్యగా సంతోషంగా ఉండేదానివి. ఏం చేస్తాం, ఆ అదృష్టం లేదు అనుకోవాలి అంతే. భోజనం ముందు కూర్చొని అందరూ మౌనవ్రతం పాటిస్తున్నారేంటి? భోజనం చెయ్యరా? మా పిన్ని కోసం వెయిట్ చేస్తున్నాం. అబ్బా, పెద్దమ్మ వచ్చిన తర్వాతే తింటాం. మీరు వెయిట్ చేయండి, నాకు ఆకలిగా ఉంది, నేను తింటాను. పిన్ని వచ్చే వరకు ఆగలేవా? ఏదో కష్టపడిపోయినట్టు ఏంటా తొందర? తనకు ఆకలేస్తుందని అంటుందిగా, తిననివ్వు. మహా వచ్చే వరకు ఆగితే ఆకలితో చచ్చిపోతుందా? ఆకలి చచ్చిపోతుంది బావా. అయితే సీతతో పాటు నువ్వు కూడా తిని బావా. వద్దులే బావా, మళ్ళీ మా చెల్లాయితో తిట్లు తినాలి. ఎందుకు భయపడుతున్నారు బాబాయ్? అనవసరంగా మీరు అత్తయ్యకు ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. ఈ ఇంట్లో మీరందరూ ఎంతో, అత్తయ్య కూడా అంతే కదా. మీరు తక్కువ కాదు, అత్తయ్య ఎక్కువ కాదు, అందరూ సమానమే కదా. మిమ్మల్ని మించి అత్తయ్య గొప్పే ఉంది.
ఏంటంటున్నావు? ఈ ఇంట్లో నా గొప్ప ఏముందనా? నిన్నగాక మొన్నొచ్చిన నీకేం తెలుసు నా గురించి? ఇంట్లో అందరి గురించి నేనే కేర్ తీసుకుంటున్నాను. కంపెనీ బాధ్యతలన్నీ నేనే చూస్తాను. ఈ జాయింట్ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవడం, అంత పెద్ద కంపెనీని మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? అందుకే అందరూ నన్ను గౌరవిస్తారు.